ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాగ్ రిపోర్ట్. కాగ్ చెప్పిన లెక్కలు చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సింది. విత్తనాల పంపిణీ ఏజెన్సీలకు 12.26 కోట్ల బకాయిలు మాఫీ చేశారు, కానీ రైతులకు మాత్రం రుణమాఫీ చేయలేదు. శనగ విత్తనాల కొనుగోలులో 3 సార్లు కంపెనీలకు ధర ఎందుకు పెంచారు? ధరను పెంచి సుమారు 38.2 కోట్లు దుర్వినియోగం చేశారు. ముఖ్యమంత్రి సభకు జన సమీకరణ కోసం 22 లక్షల రూపాయల పాల కేంద్రాల డబ్బును ఎందుకు ఖర్చు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ రాబోయే 7 ఏళ్ల కాలంలో తీర్చవలసిన అప్పు 76,888 కోట్లు. కేంద్రం ఇచ్చిన జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం నిధులు 491 కోట్లు దుర్వినియోగం. 64 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థల నష్టాల ఊబిలో 25,367 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసమర్థత వల్ల పన్నుల వసూలులో నష్టం 607 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లపై పెట్టిన 8,795 కోట్లకు పొందిన వడ్డీ 4 కోట్లే. ఇది అత్యల్పం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన అధ్వానంగా ఉంది. బడిలో ఉన్న పిల్లలకి, లెక్కలలో ఉన్న నెంబర్లకి అసలు పొంతనే లేదు. పట్టసీమ ప్రాజెక్టులో ఒక ట్రాక్టర్ మట్టి తవ్వడానికి 21,350 రూపాయలు. దివ్యాంగులైన బడి పిల్లల కోసం ఖర్చు చేసినట్లు చూపించిన నిధులకు జరిగిన పనులకు అసలు పొంతనే లేదు. 2,400 పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు 1,014, ప్రైమరీలో 37, అప్పర్ ప్రైమరీలో ఖాళీగా 12,955 టీచర్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లబ్ధిదారులను గుర్తించే సర్వే కూడా జరపలేదు. పట్టిసీమ ప్రాజెక్టు జీవితకాలం 20 ఏళ్లు. పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్ లో లేని లేబర్ సెస్ రీఇంబర్స్మెంట్ రూపంలో 14.22 కోట్లు లబ్ధి చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు అంచనా 1,170 కోట్లు. కాంట్రాక్ట్ ఇచ్చింది 1,427 కోట్లకి. చివరికి చెల్లించిన మొత్తం 1,600 కోట్లు. మొదటి అంతస్తు స్లాబ్ వేస్తున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం పూర్తి చేసినట్టు 770 కోట్ల యూసీలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది 1,500 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక భవనాలకి 684 కోట్లు ఖర్చు చేసింది. తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణ వ్యయం ప్రతి చదరపు అడుగు 11,000. మార్కెట్ ధరకు 8 రెట్లు. 2014-16 కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులకు అధికంగా ఖర్చు చేసిన 53,673 కోట్లు క్రమబద్దీకరించలేదు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 2016-17 530.74 కోట్ల పన్నుల ఎగవేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా, పవర్, మైనింగ్ శాఖలు అసలు లెక్కలే ఇవ్వడం లేదు. 130 కోట్లు స్థానిక సంస్థల డబ్బు వృధా చేస్తూ లెక్కలు చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సరైన బిల్లులు లేకుండా వాడకుండా 14.33 కోట్లు హెలికాప్టర్ అద్దెలు కట్టినట్లు చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ మొత్తంలో డబ్బు పర్సనల్ డిపాజిట్ అకౌంట్లో ఉంచుకోవడం సరికాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.